శ్రీకృష్ణాయ నమో నమ రథచరణ కంబు పంకజ కౌమోదకీ శాంగాయ నిజ కౌస్తుభాయ పరిహృత పరపక్ష పక్షిరాజవాహాయ రథచరణ కంబు పంకజ కౌమోదకీ శాంగాయ కరధృత అంటే తన చేతుల్లో ధరించాడు దివ్యమైన ఆయుధాలు అవి రథచరణ రథచరణము అంటే చక్రము అర్థం కంబు అంటే శంఖము పంకజ పద్మము నారాయణ యొక్క గద పేరు కౌమోదకి ధనస్సు పేరు షాన్గము అని చెప్పబడుతుంది అందుకే కరాధృత రథచరణ అనగా చక్రము శంఖము పద్మము కౌమోదకి అనబడే గద షాంగే ధనువు ధరించినటువంటి ఆ నాలుగు చేతుల్ని ఇక్కడ ధ్యానించారు పైగా నాలుగు చేతుల్లో ఆయుధములు పట్టుకున్నాడు పద్మముతో సహా ఇక ధనస్సు భుజం నుంచి వేలాడుతున్నది అటువంటి స్వరూపాన్ని ఇక్కడ ధ్యానయోగ్యంగా వర్ణించారు నారాయణ తీర్థులు వారు నిరభ్జగలోభినజ కౌస్తుభాయ ఏ దోషము లేని విధంగా ప్రకాశిస్తున్న కంఠము నుంచి తేజరిల్లుతూ కౌస్తుభరత్నం ఆ వక్షస్థలంలో ఉన్నది పరిహృత పరపక్ష వాహాయ పరపక్షములు అంటే శత్రుపక్షములు శత్రుపక్షాల్ని అవరీలగా సంహరించేటువంటి గరుత్మంతుని వాహనంగా చేసుకున్న నారాయణ నీకు నమస్కారం జగదేకనాథాయ జాతమదనాయ జితవైరి మండలాయ జాతమదనాయ అంటే మన్మథునికి తండ్రి అయినటువంటి వాడు జితవైరి మండలాయ శత్రుమండలాన్ని అవరేలగా జయించువాడు నిగమ నిశ్వాసాయ స్వామి యొక్క ఊపిరులు వేదములు ఇది మనకు ఉపనిషత్తుల్లోనే ఎస్య నిశ్వసితం వేదాహ అని కనబడుతున్నది ఇదే భావాన్ని మనకి భాగవతంలో హయగ్రీవ స్వామిని వర్ణిస్తూ చెప్తారు స్వామి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాది శాస్త్రములు అందుకే నిగమ నిశ్వాసాయ నిత్యానంద రూపాయ నిత్యానందము అనగా శాశ్వతమైన బ్రహ్మానందం ఆ బ్రహ్మానందమే స్వామి యొక్క రూపము నిరుపమ గోకులనీత నవనీతాయ సాటిలేని గోకులంలో ఆ నవనీతాలని హరించినవాడు అనగా వెన్నని దొంగిలించిన వాడని నిజానికి ఇది కూడా కృష్ణావతార సందర్భం స్వామిని ఆ విధంగా అవతరించమని ప్రార్థిస్తున్నారు ఇంకా ఆయన అవతరించి ఆ లేలలు చేయలేదు ఇక్కడ బ్రహ్మాది దేవతలు గనక వాళ్ళ భవిష్యత్ ద్రష్టలు స్వామి యొక్క రానున్న లీలని ధ్యానం చేసి ఇక్కడ కీర్తిస్తున్నారు ఆమయాది విరహితాయ అఖిల మాయాయ కామకోటి సుందరాయ నామరూపరహితాయ భూమస్వరూపాయ సోమ సూర్యనయనాయ సామగాన గేయాయ ఆమయాది విరహితాయ ఆమయము అంటే రోగము అనర్థం ఆమయాది విరహితాయ అంటే ఏ రోగములు లేనటువంటి వాడు ఇక్కడ రోగము అన్నప్పుడు మనస్సుకి శరీరానికి కలిగే వికలత్వమే రోగమంటే స్వామి యొక్క ఆ దివ్యమైన మనస్సుకు కానీ దివ్యమంగళ దేహానికి కానీ అటువంటి వికారాలేవి లేవు అతను ఆనంద స్వరూపుడు అందుకే రోగాదు లేనివాడు అఖిల మాయాయ అఖిల మాయలు కలిగినవాడు ఇక్కడ మాయలు అన్న మాటకి విచిత్ర కార్యకరీ శక్తి అనేది సరియైన అర్థం ఇక్కడ విచిత్రమైన కార్యములు చేయగలిగే ఈశ్వర శక్తికి మాయా అని పేరు అటువంటి వివిధములైన శక్తులు కలవాడు గనక అఖిలమాయాయ కామకోటి సుందరాయ కోట్ల కొలది మన్మధులతో సమానమైన సౌందర్యము కలవాడు అనగా ఇక్కడ నామరూపరహితాయ భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యరూపం ధరించిన తత్వత నామము రూపము లేనిటువంటి వాడు భూమస్వరూపాయ కానీ జగన్ నిర్వహణలో విస్తారమైన స్వరూపములు కలిగినవాడు సోమసూర్య నయనాయ సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినవాడు సామగాన గేయాయ సామగానము పరమేశ్వరుని గానం చేస్తున్నది అందుకు పరమేశ్వరుని గానం చేస్తున్న సామగానం గనక ఆ సామ మంత్రముల ద్వారా కీర్తింపబడువాడు అని దీని యొక్క భావం వారిజలోచనాయ వాసుదేవాయ వరముని పారిజాతాయ పద్మనేత్రుడు వాసుదేవుడు వరముని పారిజాతాయ అనగా శ్రేష్టమైన మునుల పాలిటి కల్పవృక్షమితడు కరుణాకర భక్త కారుణ్యసారాయ సారాయ కరుణకి ఆకరమైనటువంటి వాడు భక్తుల పట్ల సారమైన కరుణ చూపించేవాడు నారాయణ తీర్థ నతచరణాబ్జాయ నారాయణ తీర్థుని చేత నమస్కరింపబడే పాదపద్ములు కలవాడు ఈ విధంగా దివ్యమైన స్వామి నామములతో కూర్చబడిన కీర్తన బ్రహ్మాది దేవతలు ఇక్కడ కీర్తించారు ఇతిస్తుత్వా జగన్నాథం కృతాంజలి పుటాసురా ముహుర్ముహుర్నమంతస్తమూచుశ్చాత్మహితం వచ ఈ విధంగా జగన్నాథుని కీర్తించారు దేవతలు ఏ విధంగా అంటే కృతాంజలి పుటాహ రెండు చేతులు దోయులించి మాటి మాటికి నమస్కరించి ఆత్మహితం ఊచుహు తమకి ఏది మేలో ఆ మాటలు చెప్పేట అంటే మేలు కలిగించమని జగద్ధితాన్ని చేకూర్చమని నారాయణ్ని ప్రార్థన చేశారు దేవతలు ఎప్పుడైతే వారి యొక్క కీర్తన్ని విన్నాడో స్వామి కూడా అంగీకరించాడు భగవాన పితానాహ భక్తి నమ్రాన సౌసున్ అవతీర్య యదోర్వంశే కరిష్యామి హితంతువహ ఈ స్వామి యొక్క వచనాన్ని చెప్తున్నారు ఇక్కడ భగవానుడే నారాయణుడు భక్తి నమ్రులైనటువంటి ఆ దేవతలను చూసి భక్తి నమ్రులు అంటే భక్తి చేత తల వంచినటువంటి ఆ దేవతలను చూసి వారికి అభయాన్నిస్తూ యదువంశంలో అవతరించి మీ అందరికీ మేలు కలిగిస్తాను అని స్వామి దివ్యవచనాన్ని చెప్పారు దాని ప్రకారంగా ఇప్పుడు స్వామి యొక్క అవతార ఘట్టాన్ని వర్ణిస్తున్నారు ఇచ్చేవం భగవతో వాసుదేవస్య వదన సుధానిధి గళితాం స్ఫుటతర పదర సమోహరాం వచన సుధాధారాం స్వామి యొక్క నోటి నుంచి పలికిన పలుకులు ఎలా ఉన్నాయంటే అది అమృతమయమైనటువంటి పలుకులు పైగా స్ఫుటతర అత్యంత స్పష్టముగా ఉన్నాయి ఆ పలికిన ప్రతి పదము కూడా రసమనోహరాం రసరమ్యముగా అంటే వినడానికి ఆనందకరముగా ఉన్నటువంటి మనోహరమైన వాక్కులవి అటువంటి అమృత వాక్కుల్ని విని బలాధారాం పైగా వాక్కుల గొప్ప విశేషం ఏంటంటే సురళకు భూసురళకు అనగా జగతిలో మేలు కలిగించే దేవతలు అదేవిధంగా భూమి యందు జగద్ధితం కలిగించే యోగులు వారు ఉభయుల బలానికి ఆధారమైనటువంటి వాక్కు శ్రవణాంజలి పుటై పాయం పాయం శ్రవణ అంజలి పుటై అంటే రెండు చెవులే దోషిళ్ళుగా చేసుకుని స్వామి యొక్క దివ్యవచనాన్ని వాళ్ళు పానం చేశారు శనై శనై స్వస్వభవనాభిముఖా నెమ్మది నెమ్మదిగా వారి వారి ఇళ్లకు తరలి వెళ్ళారు తచ్చరణస్మరణ చంద్రికాపనోదిత శోకమోహానలాంధకారా చతురాననాదయ సర్వే గిర్వాణా కరతల కలిత కపిత్పము స్వకార్యం మన్వాన సంపూర్ణ మనోరథ స్వస్వభవన మావిశుఃరణస్మరణ చంద్రికాపనోదిత స్వామి యొక్క ఆ పాదపద్మాల్ని ధ్యానం చేశారట ఆ పాదపద్మముల నుంచి ప్రశాంతమైన కాంతులు వాళ్ళ హృదయంలో ప్రవేశించి అవి ఎలా ఉన్నట్టే వెన్నెల ఉన్నాయి ఆ విధంగా హృదయంలో స్వామి యొక్క పాద కాంతులు ప్రవేశించగానే వారి లోపలున్న శోకము మోహము మొదలైనటువంటి అంధకారములు తొలగిపోయేట ఇక్కడ అంధకారం గురించి చెప్తూ శోక మోహ అనల అంధకారాహ అన్నారు ఇక్కడ పైగా అవి చాలా తీవ్రమైనటువంటి శోకమోహములు అనల అంధకారాహ అనలము అంటే అగ్ని అని అర్థం అగ్నిమయమైన చీకటి అన్నారు నిజానికి చీకటిలో వేడి ఉండడం అనేది అక్కడ సాధ్యం కాదు కానీ హృదయంలో ఉన్నటువంటి చీకటిలో వేడి కూడా ఉంటుందట కరతల కలిత కపిత్ోపమం చేతిలో వెలగపండు పట్టుకున్నట్టు అన్నారు వెలగపండు చేతికి చిక్కితే ఇంకా తన పట్లో ఉన్నట్టే అదేవిధంగా తమ కార్యం కూడా సాఫల్యం చెందని భావించి స్వస్వభవన మావివిశుహు వారి వారి భవనాల్లో ప్రవేశించారు